हेलो अंडी, वेलकम टू माय चैनल उषा स्वीट होम। ईरोज मनमु गुत्ति वंकाय कूर एला प्रिपेर चेयालो चूद्दाम। ओक्कसारी रुचि चूस्ते असलु वदिलिपेट्टरंडी, चाला टेस्टीगा उंटुंदी, तप्पकुंडा ट्राई चेयंडी। कावाल्सिन पदार्थालु वंकायलु अर कप्पु, नुव्वुलु ఒక కప్పు, పల్లీలు పావు కప్పు, ధనియాలు ఒక కప్పు, ఎండుకొబ్బరి, అల్లం వెల్లుల్లిపాయలు, కొన్ని మెంతులు, బెల్లము, చెక్క, లవంగాలు, రెండు తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, చింతపండు నీళ్ళలో నానబెట్టుకోవాలి। వంకాయల్ని ప్లస్ ఆకారంలో కట్ చేసుకోవాలండి। కట్ చేసిన తర్వాత నాలుగు భాగాలుగా కనిపించాలి, కాడతో ఉండాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలండి, పుచ్చు పురుగు లేకుండా చూసుకోవాలి। ఇవి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి। పాన్ లో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని సాల్ట్ వాటర్ లో వేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలన్నీ ఇందులో వేసేసుకోవాలి। ఇవి ఈక్వల్ సైజ్ దొరికితే తీసుకోండి, నాకు కొన్ని అవి కొన్ని అవి దొరికాయి। ఈక్వల్ సైజ్ ఉంటే సమంగా ఉడికిపోతాయి అన్నమాట। ఇలా వేసుకున్న వంకాయల్ని ఉప్పు వేసి మగ్గించుకోవాలండి। సాల్ట్ వాటర్ లో ఎందుకు వేస్తామంటే మనం నల్లబడకుండా చేదెక్కకుండా వేస్తాము। ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి। ఇది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి, మసాలా అయ్యే లోపల ఇవి మగ్గిపోతాయి కాబట్టి కూర త్వరగా అయిపోతుంది। మసాలాకి ఇప్పుడు ఒక పాన్ లో ఒక కప్పు పల్లీలు తీసుకుందాం। ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి, ఆయిల్ గాని ఏమీ వేసుకోకూడదు। ఎండుకొబ్బరి, నువ్వులు, నువ్వులు బాగా వేగాలంటే కాస్త నీళ్లు జిలకరించుకోవాలి, సమంగా వేగుతాయి। పావు స్పూన్ మెంతులు, పావు కప్పు ధనియాలు, ఇవి కూడా దోరగా వేయించుకోవాలి। ఇందులోనే చెక్క, లవంగాలు, చిన్న చెక్క ముక్క, ఒక నాలుగు లవంగాలు వేసుకుందాం, సరిపోతాయి। అవి ఏం చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక స్పూన్ నూనె వేసి అందులో పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయాలి। నూనెలో వేగడం వల్ల ఉల్లిపాయలు కూరకు మంచి రుచి వస్తుందండి, అసలు ఎర్రగా ఏటట్లు వేయించుకోవాలి। ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు ఎండుకొబ్బరి, వేయించిన ఎండుకొబ్బరి ఒక్కొక్కటిగా అన్ని వేసుకోవాలి, ధనియాలు, నువ్వులు, అల్లం వెల్లుల్లి, ఒక చిన్న ముక్క అల్లం అయితే సరిపోతుందండి। పేస్ట్ ఉన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు। ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా। ఇలా పొడి అయిపోయిన తర్వాత ఇందులోనే కారం, రెండు స్పూన్ల కారం పడుతుంది, కారం ఉప్పు కాస్త పడతాయండి, చింతపండు పులుసు వేస్తాం కాబట్టి, పావు స్పూన్ పసుపు, ఒకటిన్నర స్పూన్ ఉప్పు, కొద్దిగా బెల్లం। ఈ బెల్లం ఎందుకు వేస్తామంటే కూరలో పులుపు ఈక్వల్గా ఉంటుందండి। వేయించుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। ముందుగానే మగ్గించుకొని చల్లార్చుకోవాలండి, ఇవి ఇలా కాస్త మెత్తబడినాయి చూడండి, ఇవి హాఫ్ ఉడికిపోయినాయి, హాఫ్ కర్రీలో ఉడుకుతాయి। చల్లార్చుకున్న దాంట్లో మనం మసాలా పెట్టుకోవడానికి ప్రిపేర్ చేద్దాం। ఈ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులోనే కాస్త చింతపండు పులుసు వేసి బాగా కలుపుకోవాలి। ఈ పేస్ట్ గట్టిగా ఉండాలండి, లూజ్గా ఉంటే వంకాయలో నిలబడదు కాబట్టి కాస్త థిక్గానే ఉండాలి। కట్ చేసుకున్న వంకాయలో ఈ మసాలా పెడదామండి। ఈ పేస్ట్ చాలా రుచిగా ఉంటుంది, మా చిన్నప్పుడు అమ్మ రోట్లో నూరేది, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ కూడా। ఈ పేస్టే చాలా రుచిగా ఉంటుంది। ఇలా ఈ మసాలానంతా అన్ని వంకాయల్లో నింపి పెట్టుకుందాము।
ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక బాండలు పెట్టుకొని అందులో 3 స్పూన్ల నూనె వేయాలి. నూనె ఎక్కువనే పడుతుంది గుత్తంకాయకి. ఆవాలు, కొన్ని మెంతులు ఇక్కడ కూడా వేస్తున్నాను. మసాలాలు వేసాం కొన్ని తాలింపులు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు. అది వేగే లోపల ఈ పేస్ట్లో కాస్త వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకుందామండి ఉండలు లేకుండా. ఇలా కలుపుకున్న మసాలాని తాలింపులో పోసేసుకోవాలి. ఇలా వేసి ఒకసారి కలుపుకుందామండి. దీంతో పాటు గిన్నెలో మళ్ళీ నీళ్లు పోసుకొని కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. దివ్య ఒక పాట పాడు. అమ్మాయి అండి వీడియో తీస్తుంది. గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకురా. మా చిన్నమ్మ ఈ పాటలు చాలా బాగా పాడుతుందండి, అందుకే పాడమన్నాను. 5 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టి. ఇలా నూనె అంతా పైకి తేలి ఉడికిపోయి ఉంటాయండి వంకాయలు. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం. చింతపండు రసం చివరిగా ఎందుకు వేసుకుంటున్నామంటే వంకాయలు ముందుగా వేసుకుంటే ఉడకదండి. చింతపండు పులుసు ముందు వేసుకోకూడదు. ఇలా చింతపండు పులుసు వేసుకున్నాక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టి. కావాలంటే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఉడికిపోయి నూనె పైకి తేలిపోయింది కదండి, వేడివేడి గుత్తంకాయ కూర రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆహాయి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మరువకండి. థ్యాంక్ యూ.